ఎగ్జామ్స్ రాయాలి, బిఎస్సీ ఎగ్జామ్స్ రాయాలి, బిఈడి చదవాలి. అలాంటిది ఇన్ని లక్షల ఇన్ని కోట్ల కుటుంబాలని నిర్దేశించే రాజకీయ వ్యవస్థలో ఉండాలి అంటే అనుభవం కావాలి, దశాబ్దాల అనుభవం కావాలి. అందుకనే దశాబ్దాల అనుభవం కోసం నేను 2009లో పోటీ చేయలేదు, రాష్ట్రానికి మేలు జరగడానికి 2014లో పోటీ చేయలేదు, కానీ 2019లో మటుకు మనం ఖచ్చితంగా పోటీ చేస్తున్నాం, జనసేన ప్రభుత్వం స్థాపిస్తున్నాం. ఎందుకు స్థాపిస్తున్నాను? ఎందుకు ఇక్కడ ఒక యువకుడు, మీరందరూ ఎందుకు ఇంతమంది వస్తున్నారు రోడ్ల మీదకి? ఒకరు కాదు, ఇద్దరు కాదు, లక్షల మంది, 1 లక్ష కాదు. మొన్న మన రాజమండ్రి కవాతంలో చూసారు, 10 లక్షల మంది, మిలియన్ మార్చ్ చేశాం మనం. పవన్ కళ్యాణ్ చోటు కాలేదు, పవన్ కళ్యాణ్ మన ఫోన్లో దొరికేవాడు, సినిమాల్లో చూస్తే పవన్ కళ్యాణ్ కనిపించేవాడు, యూట్యూబ్ లో కనిపించేవాడు పవన్ కళ్యాణ్ పేరు కొడితే. కానీ అలాంటి పవన్ కళ్యాణ్ వస్తున్నాడు రాజమండ్రి కవాతు అంటే 1 లక్ష కాదు, 10 లక్షల మంది యువత గోదావరికి అడ్డు ఇదుకుంటూ నడుచుకుంటూ ఎందుకు వచ్చారంటే మార్పు కావాలి, పాలనా వ్యవస్థ సక్రమంగా జరగాలి, అవినీతి అంతమందించాలి, అవి ఈ సమాజాన్ని ప్రక్షాళన చెయ్యాలి. అందుకు జనసేన పార్టీకి 10 లక్షల మంది రాజమండ్రి కవాతుకు వచ్చి మనకి మద్దతు తెలిపారు. ఎందుకు ఇంతమంది వచ్చారు? 10 లక్షల మంది, ఒకరే కాదు, ఇద్దరు కాదు, విసిగిపోయాం. డబ్బులు వాడి డబ్బులు నడవుతున్నాడు. రాష్ట్ర విభజన తర్వాత కూడా మన సగటు రాజకీయ నాయకులకి బుద్ధి రావట్లేదు. ఇంకా డబ్బులు డబ్బులు పెట్టి ఓట్లు కొందాం, డబ్బులు పెట్టుబడిని పెట్టు, జెండాలు పెట్టి, జెండాలు స్థాపించి, పార్టీ జెండాలు తెలుగుదేశం కానీ వైసీపీ కానీ వ్యాపారాలుగా మార్చుకుంటున్నారు. ఒక్క జనసేన పార్టీ జెండాయే సమాజంలో మార్పుకున్న జెండా, అవినీతిని ఎదిరించే జెండా అది, నీతిని నిలబెట్టే జెండా అది, దోపిడీదారుని చొక్కా పట్టుకుని నిలదీసే జెండా జనసేన జెండా. ఎందుకు జెండాకి అంత గౌరవిస్తామంటే నువ్వెన్నెల జెండాకి మేము ఇచ్చే గౌరవం, జాతీయ సాల్యూట్లు చేసి స్వాతంత్ర ఉద్యమకారులకి దండలేసి అభివృద్ధి చేసే పార్టీ కాదు మనది. నువ్వెన్నెల జెండా ఏదైతే త్యాగం గురై, ఏ త్యాగాలైతే ఎన్ని వేల మంది ఎన్ని లక్షల మంది త్యాగాలకి వారి జీవితాలని ఇచ్చిన సమాజానికి వారి త్యాగాలను గుర్తించడానికి నేను ఏ మూలకెళ్ళినా మన భూమిని ఎందుకు సలాం చేస్తానంటే మన కన్న భూమి ఇది భారత భూమి, ఆ భారత భూమికి జయజయాలు పలకాలి. అందుకనే ఏ పార్టీ ఎక్కడికైనా చూడండి, ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు జై హింద్ అంటూ నేను ఎప్పుడు వినలేదు. జగన్మోహన్ రెడ్డి గారు భారత మాత అనే మాట మాట్లాడరు, ముఖ్యమంత్రి గారు భారత్ మాతాకి జై అనరు, జగన్మోహన్ రెడ్డి గారు భారత్ మాతాకి జై అనరు. ఒక్క జనసేనే కన్న భూమికి మనల్ని సిటిజన్షిప్ ఇచ్చిన మన దేశానికే సలాం ఎందుకు కొడతామంటే, అరే మన కన్న తల్లిని గౌరవించకపోతే ఇంకెవరిని గౌరవించుకుంటాం? కన్న భూమిని గౌరవించకపోతే ఇంకెవరిని గౌరవించుకుంటాం? ఒకవైపునేమో మా తెలుగు తల్లికి మళ్ళీ పూతున్న మా కన్న తల్లికి మంగళారతులను మన చేత పాటిస్తూ తెలుగు తల్లిని ఈ రోజున ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ కింద మనకి తెలుగు తల్లిని అవమానపరిచారు, తెలుగు తల్లిని అడ్డగోలుగా చీల్చిన కాంగ్రెస్ నాయకులకి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి బాలిస బతుకులు బతుకుతున్నారు ఢిల్లీకి పోయి. ఏ ఎన్టీ రామారావు గారు తెలుగు జాతి ఆత్మగౌరవం చెప్పి ఉత్తర భారతీయ నాయకులకి పోరాటం జరిపిన వ్యక్తి దక్షిణ భారతీయులకి తెలుగు వారికి ఆత్మగౌరవం దెబ్బతింటుందని చెప్పి 1983లో ప్రారంభించిన పార్టీ తెలుగు వారి